का वेटरनरी डॉक्टर डॉक्टर हरिकृष्ण रूल्स को विरुद्ध मर ओएसडी पनी आयन अम्मायल पट चुना पिल पट मैं असभ्य प्रवर्ति अड़ पे महिला एंप्लायी पट असभ्य प्रवर्ति ने पत्रिक जी मरी अल नैन ट्वीट जी ये रूल्स प्रकार आ हरिकृष्ण गारिनी मरी पशु संवर्धक शाख अंटे एनिमल हस्बेंडरी वेटरनरी साइंस एंड एनिमल हस्बेंडरी डिपार्टमेंट नुंडी आयनानु क्रीडा शाख को आयन की एमी स्पेशालिटी उंदनी पंपिंचनंडी अला नेनु प्रभुत्वानि अडुगुता उन्नानु मरी स्पोर्ट्स स्कूल को ओक व्यक्तिनी ओएसडी गा नामिनेट चेयालंटे अतनु ओक क्रीडाकारुडै उंडाली ओक कोच अन्नै उंडाली లేకపోతే ఒక జాతీయ స్థాయిలోనో అంతర్జాతీయ స్థాయిలోనో కొన్ని పతకాలను సంపాదించి ఉండాలి లేకపోతే ఒక టీమ్ కు యూనివర్సిటీ టీమ్ కు క్యాప్టెన్ అయి ఉండాలి క్రీడల్లో కొంతన్న ప్రవేశం ఉండాలి మరి హరికృష్ణ గారికి ఏ స్కిల్ ఉందని ఏ క్వాలిఫికేషన్ ఉందని ఇయాల తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ స్కూల్ కు ఆయనను ఓఎస్డీ గా పంపించింది ఆయన కేవలం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనేనా లేకపోతే ఆయన మరి మంత్రి శ్రీనివాస గౌడ్ గారికి దగ్గరనేనా మరి ఏ క్వాలిఫికేషన్ తోని ఇయాల డాక్టర్ హరికృష్ణ గారిని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కు ఓఎస్డీ గా పంపించిండు దీని మీద లోతైన విచారణ జరగాలి ఈయన డిప్యూటేషన్ కేవలం 3 సంవత్సరాలే ఉన్నప్పటికీ కూడా మళ్ళీ 3 సంవత్సరాల నుంచి 2025 వరకు ఆయన డిప్యూటేషన్ ను పొడిగించారు ఆయనకి ఏ స్కిల్ ఉందని మరి డిప్యూటేషన్ పొడిగించిండు ఇయాల మరి పశువర్తక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారు దీనికి సమాధానం చెప్పాలి అదే విధంగా మరి క్రీడా యువజన సర్వీసుల శాఖ మంత్రి టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్ గారు కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి ఈ రోజు అమ్మాయిలకు ఏం అగత్యాలు జరిగినో మనకు అక్కడ తెలియదు ఈ రోజు మరి దాని మీద ఎలాంటి విచారణ లేదు కేవలం తూతూ మంత్రంగా ఆ డాక్టర్ హరికృష్ణను సస్పెండ్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం ఇయాల తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది నేను తెలంగాణ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా అర్జెంటుగా దీని మీద ఒక సిట్ చేయండి స్పోర్ట్స్ స్కూల్లో జరుగుతున్న దారుణాల మీద మరి సిట్ చేయండి ఇంతవరకు మీరు ఏదో ఇప్పుడు పత్రికల్లో వచ్చింది కాబట్టి ఆదరబాదరగా మీరు రగరకాల కార్యక్రమాలు చేస్తున్నారు కానీ మాకు నిజంగా న్యాయం ఈ విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం జరగాలంటే పత్రికల్లో రాకుండా పత్రిక అంటే దాంట్లో ఒక సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్ ద్వారా నిజాలు రాబట్టాల్సిన ప్రయత్నం చేయాల్సిందిగా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అదే విధంగా ఈ డాక్టర్ హరికృష్ణ మీద క్రిమినల్ చర్యలు కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అదే విధంగా మరి ఏ పరిస్థితుల లోపల ఏ కన్సిడరేషన్స్ మీద ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయని ఇలా శ్రీనివాస్ గౌడ్ గారు ఆ ఫైల్ మీద సంతకం పెట్టిండ్రు ఆ సంతకం పెట్టి ఆయనను 2025 దాకా ఓఎస్డీగా హరికృష్ణను నియమించడానికి ఆయనకు దోహదం చేసిన అంశాలు ఏమిటి వాటి మీద కూడా శ్రీనివాస్ గౌడ్ పాత్ర మీద కూడా మరి దీని మీద పెద్ద ఎత్తున విచారణ చేపట్టాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ విషయంలో ఆ బాధిత క్రీడాకారులకు ఆ పిల్లలకు ఆ అమ్మాయిలకు న్యాయం జరగకపోతే మేము ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుతామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇలా మీరు ఎట్లాగూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు సహాయం చేయడం లేదు మీరు పట్టణ ప్రాంతాల్లో క్రీడలకు సహాయం చేయడం లేదు ఎక్కడా మీరు క్రీడలకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయడం లేదు కేవలం బోర్డులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు క్రీడాకారులు ఈ తెలంగాణలో ఈ టిఆర్ఎస్ పాలనలో జరిగినంత అవమానం క్రీడాకారులకు ఎక్కడ జరగలేదు అలాంటి పరిస్థితుల్లో లేకలేక గ్రామీణ ప్రాంతాల్లో మరి ఎలాంటి వసతులు లేవని స్పోర్ట్స్ స్కూల్కు అమాయకమైన అంటే చాలా చక్కటి నైపుణ్యం ఉన్న క్రీడాకారులు అమ్మాయిలు అబ్బాయిలు స్పోర్ట్స్ స్కూల్కి వస్తే మీరు ఇలాంటి కీచక ఓఎస్డీలను రూల్స్కు విరుద్ధంగా పంపించి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు మనం ఎక్కడో ఢిల్లీలో ఒక బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా మరి రెజ్లింగ్ క్రీడాకారులు చేసిన పోరాటం చూసాం కానీ ఇలా మన రాష్ట్రంలోనే బ్రిజ్ భూషణ్లు ఉన్నారు మన రాష్ట్రంలోనే మణిపూర్ లాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే చాలా బాధ అనిపిస్తున్న తెలంగాణలో ఈ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇంతటి ఘోరాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు నేను తెలియపరుస్తున్నాను ఇక రెండో విషయం
ఎంత ఘోరం అంటే తెలంగాణలో శాంతి భద్రత స్థాయి ఎంత ఘోరంగా మరి దిగజారిందంటే మూడు రోజుల క్రితం హైదరాబాద్ చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో షేక్ సయీద్ బావజీర్ అని ఒక సోషల్ యాక్టివిస్ట్ ఒక వర్కర్ ఆ ప్రాంతాల్లో ఉండే పేద ప్రజల జీవితాలను బాగు చేయడం కోసం ఆ సమస్యలు మున్సిపాలిటీలో కానీ లేకపోతే వార్డులలో కానీ డివిజన్లలో కానీ బస్తీలలో కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురా ప్రభుత్వం కానీ అధికారుల దృష్టికి తీసుకుపోయే పని చేస్తున్న మరి షేక్ సయీద్ బావజీర్ అని ఒక సోషల్ వర్కర్ను ఎంత ఘోరంగా మర్డర్ చేసిండంటే అంత ఘోరంగా మరి ఆయన అపార్ట్మెంట్లోకి దూరి దుండగులు మర్డర్ చేసిండ్రు. ఈ మర్డర్లు ఈ మధ్య కాలంలో మరి హైదరాబాద్ నగరంలో మరి ముఖ్యంగా ఓల్డ్ సిటీలో చాలా ఎక్కువగా అయినాయి. దీని మీద నిజంగా తెలంగాణలో ముఖ్యంగా మేము చాలా చాలా కన్సర్న్గా ఉన్నాం. ఇది ముఖ్యంగా బాధితులు చివరికి హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారికి మమ్మల్ని మర్డర్ చేయబోతున్నారు అని చెప్పినా కూడా యాక్షన్ జరగలేదంటే దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు ఉన్నారా లేరా, ఉంటే వారికి ఏమైనా పవర్స్ ఉన్నాయా లేదా, వారి మాట పోలీసులు వింటున్నారా లేదా, ఆయన పోలీసులకు ఏమైనా ఆదేశాలు ఇస్తున్నారా లేదా అనేది ఒకసారి చూడండి. ఆ వీడియో తీయండి ఒకసారి. ఈ ఆ చనిపోయిన వ్యక్తి చనిపోక ముందు నన్ను మర్డర్ చేస్తారని చెప్పిన హోమ్ మినిస్టర్తో మాట్లాడిన కన్వర్జేషన్ ఇప్పుడు మీకు వినిపిస్తాను మిత్రులారా, ఒక్కసారి వినండి. అన్ఫార్చునేట్లీ హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడిన తర్వాత కూడా ఈ వ్యక్తి మరి మర్డర్ ఇంతకుముందు ఆయన మాట్లాడిన కన్వర్జేషన్ మీకు వినిపించడం జరిగింది. మరి ఆయన ఎవరితోనో మాట్లాడలేదు, గౌరవ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ గారితో కూడా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మహమూద్ అలీ గారికి క్లియర్గా చెప్పడం జరిగింది, నేను ఒక సోషల్ వర్కర్ను, నా మర్డర్ చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు, జల్పల్ మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాల గురించి మేము మాట్లాడుతుంటే నన్ను మర్డర్ చేయడానికి ఆ స్థానిక ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ గూండా గ్యాంగులు మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, నేను కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఇచ్చాను, దాని మీద నా అక్నాలెడ్జ్మెంట్ ఉన్నది, అదేవిధంగా డీసీపీకి కలిశాను, నాకు అక్నాలెడ్జ్మెంట్ ఉన్నది, నన్ను మర్డర్ చేస్తారని చెప్పిన తర్వాత కూడా ఒక సోషల్ వర్కర్ను కాపాడుకోలేకపోయిందంటే తెలంగాణలో హోమ్ మంత్రి లేరు, హోమ్ మంత్రిని అర్జెంటుగా గద్దె దించాల్సిన అవసరం ఉన్నది. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీకు తెలంగాణ ప్రజల ధన మాన ప్రాణాల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా దయచేసి మీ హోమ్ మినిస్టర్ను వెంటనే రీప్లేస్ చేయండి. ఓపెన్గా మర్డర్ అవుతుంది, నన్ను చంపుతున్నారని చెప్పిన తర్వాత కూడా, అది వీడియో అప్లోడ్ చేసిన తర్వాత, వాట్సాప్లో మెసేజ్లు పంపించిన తర్వాత కూడా ఒక వ్యక్తిని మనం కాపాడుకోలేకపోతున్నామంటే మరి ఎక్కడ ఉంది పోలీసు యంత్రాంగం, ఎక్కడున్నాయి శాంతి భద్రతలు? దీని మీద నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇది కేవలం ఒక హైదరాబాదు పాతనగరం సమస్య కాదు, ప్రతి చోట కూడా ఇలాగే జరుగుతూ ఉన్నది. మీరు ఇంతకుముందు ఒక మూడు నెలల క్రితం ఇదే రామాయంపేట పోలీస్ స్టేషన్లో ఖదీర్ ఖాన్ అనే ఇంకొక ముస్లిం సమాజానికి చెందిన యువకుణ్ణి హైదరాబాద్లో హుసేనియాలం పోలీస్ స్టేషన్ నుంచి మరి అతన్ని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి రామాయంపేట పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి విపరీతంగా కొడితే ఆ వ్యక్తి కిడ్నీలు
రెండు పాడైపోయినాయి. అతన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తే కూడా రహస్యంగా, అతని ఆరోగ్యం బాగాకపోతే చివరికి అతను గాంధీ హాస్పిటల్కి పోయి గాంధీ హాస్పిటల్లో అతను మరణ వాంగ్మూలం ఇచ్చిండు. నన్ను ఫలాని వ్యక్తులు మరి కిడ్నాప్ చేసి, ఫలాని పోలీసు వాళ్ళు కిడ్నాప్ చేసి నన్ను పూర్తిగా చంపాలని ప్రయత్నం చేసిండ్రు అని చెప్పి చనిపోక ముందు అతను మరణ వాంగ్మూలం కూడా ఇచ్చిండు, డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చిండు. అయినా కూడా మరి పోలీసుల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇప్పుడు చెప్పిన ఈ సయ్యద్ షేక్ సయ్యద్ బావజీర్ అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఆ సోషల్ యాక్టివిస్టు మర్డర్లో కూడా ముందరనే చెప్పిన తర్వాత కూడా మర్డర్ ప్రివెంట్ చేయనందుకు నేను ఇలా మరి హోంమినిస్టర్ గారి రాజీనామాను బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ఈ పోలీస్ అధికారులకు, ఏ పోలీస్ అధికారులకైతే మరి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా దాని మీద యాక్షన్ తీసుకోలేదు, స్థానిక పోలీసులందరినీ కూడా సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద కూడా మరి చర్యలు చేపట్టాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇక్కడ ఒక్క దగ్గరనే కాదు, ఈవెన్ తుంగతుర్తిలో కూడా యూట్యూబ్ వీడియోలలో నిన్ను ఫలాని టైంకు ఫలాని చోట తంతం నీకు దమ్ముంటే రా అని చెప్పి యూట్యూబ్ వీడియోలలో వార్నింగ్ ఇచ్చి బాధితులను అక్కడికి పిలిపించి అక్కడ వాళ్ళను కొట్టుతున్నారు. అదేవిధంగా పోలీసు వాళ్ళ కళ్ళ ముందరనే బాధితులందరూ మరి నిందితులు బాధితులను కొట్టి పోలీసులకు అప్పగించి వీళ్ళు తీసుకుపోండి లేకపోతే మేము చంపేస్తాము అన్న పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నదంటే ఎంత యథేచ్ఛగా గూండాగిరి జరుగుతూ ఉన్నది. నిన్నగాక మొన్న మరి బెల్లంపల్లి పట్టణంలో పోలీసులకు తెలుసు కూడా ఈ విధంగా మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు వరప్రసాద్ను ఘోరంగా అక్కడ 20 మంది వచ్చి దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యే గారి గ్యాంగ్ మెంబర్స్ అందరు వచ్చి ఓపెన్గా రాత్రి అందరి ముందలనే కొట్టిపోవడం జరిగింది. అంటే ఎక్కడ చూడు కూడా మరి పోలీసులు ప్రేక్షక పాత్రనే వహిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు పూర్తిగా ఈ లా అండ్ ఆర్డర్ పూర్తిగా మరి వదిలేసిండ్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా మరి విఫలమైంది. అందుకొరకు తెలంగాణలో హోంమంత్రి గారిని, అదేవిధంగా మహిళలకు రక్షణ కల్పించలేని, క్రీడాకారులకు రక్షించగల్పించలేని ఈ క్రీడాశాఖ మంత్రిని, హోంశాఖ మంత్రిని అర్జెంటుగా బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది.